यशस्वी जयसवाल रिंकू सिंग इद्दरू एशिया कप क्वार्टर फाइनल लो दुम्मु दुलिपेशारू तम सूपर बैटिंग तो अद्दरगोट्टेशारू नेपाल तो जरिगिन ई मैच लो फर्स्ट बैटिंग चेसिन मन टीम नुंडी यशस्वी जयसवाल 48 बंतुल्लोने 7 सिक्सुलु 8 फोर्लतो सेंचरी पूर्ति चेसुकुन्नाडू दींतो इंडिया तरफुन T20 लो सेंचरी नमोदु चेसिन यंगेस्ट क्रिकेटर गा रिकॉर्ड क्रिएट चेसाडू ఇక జైస్వాల్ అవుట్ అయ్యాక గ్రౌండ్ లో అడుగుపెట్టిన రింకు బ్యాట్ ని జులిపించేశాడు. మన టీం 19 ఓవర్లలో 177 రన్స్ చేసింది. ఇక చివరి ఓవర్లో రింకు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 2 సిక్స్లు 2 ఫోర్లు బాదడంతో మన టీం స్కోర్ 202కు చేరుకుంది. ఈ టార్గెట్ చేదనలో నేపాల్ ను మన బౌలర్స్ బాగానే కట్టడి చేయగలిగారు. ఈ ఏషియన్ గేమ్స్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన దీపేంద్ర సింగ్ ఐరి కొట్టిన 32 రన్సే నేపాల్ టీం నుండి హైయెస్ట్ స్కోర్. మన బౌలర్స్లలో రవి బిష్నోయి, ఆవేష్ ఖాన్లు 3 వికెట్లు పడగొట్టారు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు కూల్చగా సాయి కిషోర్ కి 1 వికెట్ దొరికింది. ఇలా మన బౌలర్స్ దాడితో నేపాల్ టీం 179 రన్స్ మాత్రమే చేయగలిగింది. 20 ఓవర్స్లలో 9 వికెట్లు కోల్పోయి దీంతో మన టీం 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రెడీ ఏషియన్ గేమ్స్ లో మన మహిళా జట్టు గోల్డ్ మెడల్ ని సొంతం చేసుకుంది. ఇక మెన్స్ టీం కూడా గోల్డ్ సాధిస్తే సూపర్బ్ గా ఉంటుంది. మరి సాధిస్తుందా మన మెన్స్ టీం ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ని? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి.